ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభును ప్రేరక్షకుడైన క్రీస్తేశ్వర పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని సన్నిధిలో పాల్గొన్నప్పుడు వస్తు ప్రతి ఒక్కరూ ప్రతి మందిరము దగ్గర కానీ ప్రతి ఇంటి దగ్గర కానీ చెప్పులు అనేవి బయట విడిచిపెట్టే మనం లోపలికి వెళ్తాం. చెప్పులు బయట విడిచిపెట్టాలన్నది మనకు తెలుసు. ఇంటి దగ్గర ఎలాగున్నప్పుడు మందిరంలో మాత్రం మనం చెప్పులు వేసుకుని వెళ్తామా ఏంటి చెప్పండి? ఎందుకు చెప్పులు బయట విడిచిపెడతాం చెప్పండి? ఎందుకు మీరు చెప్పులు బయట విడిచిపెట్టొచ్చారు? ఇది దేవుని సన్నిధి కనుక అనే ఒక కారణం చెప్పకండి. దేవుని సన్నిధి కాకపోతే లోపలికి వేసుకొచ్చేస్తారా చెప్పులు? అనుకుందాం కాసేపు. ఇది దేవుని సన్నిధి కనుక చెప్పులు లోపలికి వేసుకురాలేదండి అని మీరంటే, మరి మీరు నివసించే ఇల్లు దేవుని సన్నిధి కాదు కదా, ఇంటి బయట ఎందుకు చెప్పులు విడిచిపెడుతున్నారు? చెప్పులు అనేవి ఎందుకు బయట విడిచిపెట్టి వస్తాం? అంటే కేవలం దేవుని సన్నిధి కనుక మేము బయట విడిచిపెట్టి వచ్చామండి అనే ఒక కారణం చెప్పకండి. ఇంకేమైనా చెప్పండి, ఎందుకు విడిచిపెడతాం? ఎలా భావించి మనం బయట విడిచిపెట్టి వస్తున్నాం? చాలా ప్రాంతాలకు మనం తిరుగుతాం కనుక ఆ చెప్పులతో అపవిత్రమైనది ఏదైనా ఆ చెప్పులు కంటో, అది ధూళి దుమ్ము అశుద్ధమో సంథింగ్ సంథింగ్ ఏదైనా లోకంలో తిరుగుతాం కనుక లోకంలో ఉన్న కల్మస్మంతా చెప్పులు కంటేసిందని, అబ్బో ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలోనికి అపవిత్రమైన దుమ్ము ధూళి ఏది రాకూడదన్న కారణంతో మనం ఏం చేస్తున్నాం? చెప్పులను బయట విడిచిపెట్టి వస్తున్నాం. అంతేనా కాదా, ఇప్పుడు మీకు క్రొత్త చెప్పులు ఇస్తాను. ఈరోజే ఒక అరగంట ముందు కొన్న చెప్పులు ఇస్తాను. ఎవరు వేసుకుంటారు? వేసుకోండి ఒకసారి. ఇంకా మీకోసమే రప్పించాను చెప్పులు. ఎవరు వేసుకుంటారు చెప్పులు? కొత్త చెప్పులేనండి, పర్లేదు, ఇంట్లో వేసుకునే చెప్పులు. ఎవరు వేసుకుంటారు? పట్టుకోదేవి, ఎవరికన్నా అవి వేసుకుంటారండి, పర్లేదు. కొత్త ఎక్కడ ఏ దుమ్ము, కొత్తవండి, ఇప్పుడే ఓపెన్ చేశా కొత్త చెప్పులు, పాక ఓపెన్ చేశా, వేసుకుంటారా? ఎందుకు వేసుకోరు? ఏ దుమ్ముంది దీనికి? అమ్మ నువ్వు వేసుకుంటావా? మీరు వేసుకుంటారా? అన్న వేసుకోండి, కొత్తవి కదా, ఏ దుమ్ము అంటలేదు ఇది, కొత్త వేసుకోవడానికి ముందు వేసుకోండి ప్లీజ్ ఎవరైనా. ఎందుకు వేసుకోరండి? ఏంటి అలా అందరూ అలా తెల్లమొహాలు చూస్తున్నారు? వేసుకోండి చెప్పులు, కొత్తవి ఇవి. ఎవరికైనా గిఫ్ట్గా నేను ఇస్తున్నాను, 8 ఇంచెస్ ఎవరికి సరిపోతే వేసుకోండి. క్రొత్త చెప్పులు మోడల్గా కూడా ఉన్నాయి, ఇంట్లో వేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ముందు దేవుని సన్నిధిలో వేసుకుని ప్రార్థన చేసుకుని తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి వేసుకోండి. వేసుకొని పర్లేదు, బస్ చల్లగా ఉన్నట్టుంది కింద. ఎందుకు వేసుకోరండి చెప్పులు? పోనీ ఆ చెప్పులను బయట విడిచిపెట్టేసాం, బయట తిరిగాం కనుక క్రొత్తవి ఎందుకు వేసుకోరండి? ఒక కారణం చెప్పండి, ఎందుకు వేసుకోరు కొత్తవి? కారణం చెప్పలేరా? లేదా కారణం లేదా? ఎవరికన్నా ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేసుకోండి, బలవంతంగా కాళ్ళకు పెట్టండి. ఎందుకు వేసుకోం చెప్పులు? ఓ దేవుని సన్నిధిలో వేసుకోకూడదండి. మోసే ఆ రోజు ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ పొదలో నుండి అగ్నిజ్వాలల్లో మరి దేవుడు మాట్లాడినప్పుడు నీ చెప్పులు విడువమన్నాడు కనుక అందుక మోషే గారు అక్కడక్కడ తిరిగి వచ్చాడు కనుక ఆ చెప్పులు కవన అంటుంటుందని దేవుడు భావించి ఉండుంటాడేమో కాసేపు అలా అనుకుందాం. ఏం అంటలేదు, ఇది ఇంకా ట్యాగ్ కూడా అలాగే ఉంది, చెప్పులు అది అలా మంచి చెప్పులు అండి. ఫ్లిట్టా ఇప్పుడే మీ ఎదురుకుండా ఓపెన్ చేశాను. ఎందుకు వేసుకోరు? నేను ఇక్కడ ఫుల్ పేట్ మీద మరీ పెట్టాను, పర్వాలేదు, 200 రూపీస్ అనుకుంటే ఈ చెప్పులు వేసుకోండి, పర్లేదు, 200 రూపాయలు కలిసి వచ్చాయండి మనకు. ఎవరైనా గిఫ్ట్గా తీసుకోండి. ఈరోజు నా కళ్ళ ముందు వేసుకుని మీరు ఇంటికి పెట్టుకోవాలండి. ఎవరైనా ఆరాధన అయినంతవరకు మీరు చెప్పులు వేసుకుని ఆ తర్వాత మీరు ఇంటికి పెట్టుకోండి, మళ్ళీ నాకు ఏమేమి అవసరం లేదు. వేసుకునే వాళ్ళు ఉన్నారా? ఛాలెంజ్, మేము వేసుకుంటామండి, మాకు ధైర్యం ఉందన్న వాళ్ళు వేసుకోండి. ఏమవుద్దని వేసుకోరు? ఏమవుద్దని వేసుకోరు చెప్పండి? ఎందుకు మీరు ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు చెప్పండి? కొత్త చెప్పులు కూడా వేసుకోవడానికి ఎందుకు ధైర్యం చేయడం లేదు మీరు? ఏంటి ప్రాబ్లం, మీకున్న సమస్య ఏంటి? ఈ చెప్పులు మీకు ఏమైనా ఫిట్ అవ్వని లేకపోతే కరిసేస్తాయని ఏమైనా అనిపిస్తుందా చెప్పండి? ఎందుకు మీరు ఇప్పుడు వేసుకొని అంటున్నారు ఈ చెప్పులు?
దేని కోసం వేసుకోని అంటున్నారు? నాకు ఒక చిన్న కారణం కావాలి, నేను ముందుకు వెళ్తాను. ఎందుకు మీరు క్రొత్త చెప్పులు కూడా దేవుని సన్నిధిలో వేసుకోలేకపోతున్నారు, వేసుకోని అంటున్నారు? వేసుకోవడానికి ఎందుకు ధైర్యం చేయడం లేదు? చెప్పులు కాళ్ళకు వేసుకునేవి అనే ఒకే ఒక కారణమా, ఇంకేమైనా ఉందా? ఏమండి ఇంట్లో చెప్పులు వేసుకోరు ఎవరు? నన్ను ఇంట్లో చెప్పులు వేసుకుంటానండి. బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే చెప్పులు ఎవరంటే ఇంట్లో వేసుకునే చెప్పులు వేరంటే ఇంట్లో నేను చెప్పులతో ఉంటాను. చెప్పులు మా ఇంటిలో బాధ చెప్పులు వేసుకుంటారు ఇంట్లో. అంటే బయట తిరిగేటప్పుడు వేసుకునే చెప్పులు వేరు, ఇంట్లో వేసుకునే బాత్రూమ్ చప్పల్స్ వేరే ఉంటాయి, లోపల మనం తిరిగేవి వేరే ఉంటాయి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటాం, బయట తిరిగేవి కాదు కాబట్టి. లోపల విడిచిపెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయేటప్పుడు బయట వేసుకునే చెప్పులు వేసుకుని వెళ్తాం కాబట్టి ఇంట్లో చెప్పులు వేసుకుంటాం. అలాగే వేసుకోండి. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరికి లోపల వచ్చే వారానికి ఒక ర్యాక్ తయారు చేయండి, కొత్త చెప్పులు అక్కడ పెట్టండి. ఎంతమంది వస్తారు, ఎంతమంది కాళ్ళకి చెప్పులు వేసి కూర్చోండి. ఏంటి తప్పేంటి? దేవుని సన్నిధిలో చెప్పు క్రొత్త చెప్పులు వేసుకుని కూర్చుంటే తప్పేంటి చెప్పండి? కారణం ఏమైనా ఉందంటారా? కాళ్ళకు వేసుకునేవి అనే ఒకే ఒక కారణమా? ఏమీ అంటని చెప్పులు, దుమ్ము అంటలేదు, దువ్వులు అంటలేదు, అశుద్ధం అంటలేదు, పేడ అంటలేదు, ఏమీ అంటలేదు. క్రొత్త చెప్పులు ఇప్పుడే కొన్నవి, మీ ఎదురుగుండను ఓపెన్ చేసిన చెప్పులు కూడా మీరు వేసుకోవడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు అంటే కారణం ఒకే ఒక్కటి, మీరు చెప్పలేకపోవచ్చు నోరు తెరచు, కానీ అవి కాళ్ళకు వేసుకునేవి దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకుని మనం ఉండకూడదు అనే ఒకే ఒక్క రీజన్. ఇంకేమన్నా అదే రీజన్, కాళ్ళకు వేసుకునే చెప్పులు, ఇంట్లో వేసుకునే చెప్పులైనా బయట తిరగకుండా ఇంట్లో కేవలం ఇంటిలో తిరగడానికి వేసుకునే చెప్పులు కూడా దేవుని సన్నిధిలో మనం వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము, ధైర్యం చేయడం లేదంటే కారణం ఏంటంటే ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుడు ఉంటాడనే ఒకే ఒక ఆలోచన, అంతేనా కదా? కాళ్ళకు వేసుకునే చెప్పులతో దేవుని సన్నిధిలో మనం నిలవకూడదు. దేవుడు ఉండే చోటు పరిశుద్ధమైనది, అది దేవుని సన్నిధి. వాక్యము ప్రకటింపబడే ఏ సన్నిధి అయినా సరే, అది ఏ మందిరమైనా సరే, అది దేవుడు ఉండే చోటని మనం భావించి దేవుని సన్నిధిలో మనం చెప్పులు వేసుకోలేం, అవునా కదా? అవును, దేవుడు ఉన్నాడు, అమ్మో ఇప్పుడు మేము వేసుకోలేం, మీ భావన అదే కదా. దేవుడి సన్నిధి ఇది, ఇక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి క్రొత్త చెప్పులని మేము లోపల వేసుకోమండి, ఇదేగా? ఏంటి మీకున్న ఉద్దేశం? దేవుని సన్నిధిలో చెప్పులు అనేవి అపవిత్రానికి సాదృశ్యంగా మనకున్నాయి కనుక దేవుని సన్నిధిలో మనం చెప్పులు వేసుకోకూడదు. అవి క్రొత్త చెప్పులైనా వేసుకోకూడదు. దేవుడు ఉండే చోటు కనుక పరిశుద్ధమైన స్థలంలో మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనవి ఏమీ తీసుకురాకూడదు. అపరిశుద్ధమైనది ఏది దేవుని సన్నిధికి రాకూడదు. అందుకే కదా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉతికిన బట్టలు వేసుకుంటాం, అందుకే కదా తలస్నానం చేసి వస్తాం, కాళ్ళకున్న చెప్పులు బయట విడిచిపెట్టేసే కదా లోపలికి వస్తాం. దేవుని సన్నిధిలో ఉన్న ఆ క్షణమంతా స్త్రీలు ముసుగు వేసుకుని ఉంటారు, పురుషులైతే అలర్ట్గా కూర్చుంటారు. వాక్యం చెబుతున్నప్పుడు మొహాలు పక్కకు తిప్పరు, వేరే ఆలోచనలు చేయరు. ఇక్కడ ఉన్నంతసేపు మనము దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు ఈ సన్నిధిలో ఉన్నాడు, మనం మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే ఆలోచనలతోనే కదా మనం ఇక్కడ ఉన్నాం. అందుకే కదా క్రొత్త చెప్పులు కూడా లోపల మనం వేసుకోలేకపోతున్నాం. అందుకే కదా చెప్పులను మనం దేవుని సన్నిధిలో వేసుకోవడానికి ధైర్యం చేయడం లేదు. ఇది దేవుడు ఉండే చోటు అన్నమాట, ఇది దేవుని సన్నిధి అన్నమాట. మీ ఆలోచన చాలా బాగుంది, మన ఆలోచన చాలా మెచ్చుకోదగినదిగా ఉంది. దేవుని సన్నిధిలో మనం క్రొత్త చెప్పులైనా వేసుకోలేము, వేసుకోవడానికి ధైర్యం చేయలేము. ప్రాక్టికల్గా రుజువైంది, ఎవరు వేసుకోవడానికి ముందుకు రాలేదు. అవి మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తానన్నా మీరు వేసుకోవడానికి ధైర్యం చేయలేదంటే మీ మనసులో దేవుడు అంటే అమితమైన గౌరవం ఉంది, మీ మనసులో ఇది దేవుని సన్నిధి అనే భయం ఉంది, ఉందా లేదా? దేవుని వాక్యము ప్రకటింపబడే చోటని, ఇది దేవుని సన్నిధి అని, ఇది ఒక దేవుని మందిరం అని, ఆరాధించుకునే స్థలం అని ఒక భయం మనకుంది కనుక, దేవుడంటే అమితమైన గౌరవము భక్తి ఉంది కనుక మనం ఇక్కడ క్రొత్త చెప్పులనైనా వేసుకోలేకపోయాం. ఇది నిజం. అయితే ఇది దేవుడు ఉండే చోటు అని మీరు అనుకుంటున్నారా? ఈ మందిరములో, ఈ ఆరాధన స్థలములో దేవుడు ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఇది ఒక రాతి కట్టడం, మనం ఆరాధించుకోవడానికి మనం ఏర్పరచుకున్న స్థలం ఇది.
మరి దేవుడు ఉండే చోట ఏదో తెలుసా? ఇక్కడ దేవుడు ఉంటాడని, దేవుని సన్నిధని, దేవుని వాక్యము ప్రకటింపబడుతుందని భయముతో భక్తితో కనీసం క్రొత్త చెప్పులు కూడా మేము దేవుని సన్నిధిలో వేసుకోలేమనే ఒక మంచి ఆలోచన మీకుంటే, అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ సంఘానికి ఉత్తరం రాస్తూ కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రిక 3:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు గరా, మీరు దేవుని ఆలయం. మీరెవరు? దేవుని ఆలయం. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. మీకు తెలుసా? మీరు దేవుని ఆలయం అన్న సంగతి మీరు మీకు తెలుసా? ఇది రాతి కట్టడం, ఇది దేవుని ఆలయం కాదు. మనమందరము దేవుని ఆరాధించడానికి మనం ఏర్పరచుకున్న స్థలం ఇది, ఆరాధన కేంద్రం ఇది. దేవుని ఆరాధించడానికి మనం ఏర్పరచుకున్న స్థలం ఇది. ఎక్కడైనా మనం ఏర్పరచుకోవచ్చు, ఎక్కడైనా. ఇది కేవలం ఇందులో దేవుడు ఉంటాడనే దేవుని కోసం కట్టిన బిల్డింగ్ కాదు. ఇది వారు వ్యాపారం నిమిత్తం వాణిజ్యపరంగా ఆలోచించి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. అందులో ఒక ఫ్లోర్ మనం తీసుకున్నాం, దేవుని మందిరం అని పేరు పెట్టుకున్నాము, చర్చ్ అని పేరు పెట్టుకున్నాము. సంఘముగా మనం అందరం ఇక్కడ కూడి దేవుని ఆరాధించడానికి ఏర్పరచుకున్న స్థలం ఇది. ఇందులో దేవుడేమి ఉండడు. ఈ మందిరములో, ఈ కట్టడములో, ఈ బిల్డింగ్లో దేవుడేమి ఉండడు. కానీ దేవుడు ఎక్కడుంటాడట? ఎక్కడుంటాడట? మీ దేహములో, మీ దేహములో దేవుడు ఉంటాడు. మీరు ఎరుగరా అంటున్నాడంటే అర్థమేంటి? మీకు తెలిసి ఉండాలి, మీకు తెలుసు అయి ఉండాలి, లేదా తెలిసి ఉండాలి అంటున్నాడు. 6:16 ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరెరుగరా అంటే మీకు తెలుసు అన్నమాట, మీకు తెలుసు ఉండాలంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎందుకు? దేవుడు ఉండడానికి. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం మీ దేహం, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం మీ దేహం. ఇప్పుడు దేవాలయం ఏంటి చెప్పండి? దేహం. నా దేహము దేవుని ఆలయం, మీ దేహము దేవుని ఆలయం. మీ అందరి దేహాలలో దేవుడు ఉండడానికి ఏర్పరచుకున్న, మీకిచ్చిన దేహాలు మీరు ధరించుకుని ఉన్నారు. మీ దేహంలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది దేవుని సన్నిధిని భావించి దేవుడు ఉంటాడనే భయముతో భక్తితో, దేవుడంటే అమితమైన ప్రేమతో మీ కాళ్ళకున్న చెప్పులు బయట విడిచిపెట్టి మీరు వచ్చేసారు. లోకమంతా తిరుగుతాం కనుక ఏ అపవిత్రత ఆ చెప్పులకు అంటుతుందో, కాబట్టి అపవిత్రతను బయట విడిచిపెట్టేసి మనం వచ్చేసాం. అపవిత్రత, దుమ్ము, ధూళి, అశుద్ధము, పేడ ఏమి అంటాడు, క్రొత్త చెప్పులు కూడా ఇక్కడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అంటే దేవుడు అంటే మనకు చాలా ప్రేమ ఉంది, భక్తి ఉంది. దేవుని సన్నిధిలో అపవిత్రమైనది, అశుద్ధమైనది, అపరిశుద్ధమైనది ఉండకూడదని ఒక మంచి భావన మీకుంది. అయితే ఆయన మందిరం, ఆయన నివసించే చోటు, ఆయన ఆలయం మన దేహమట. మరి ఇందులో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. మీ దేహములో దేవుడు ఉన్నాడని చెప్పబడింది. మరి మీ దేహం అంతే పవిత్రముగా ఉందా? మీ దేహం అంతే పరిశుద్ధముగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఏదో మనం కూడుకున్నప్పుడు సహవాసంలో మాత్రమే దేవుడు ఉండే చోటుగా మనం భావించి, మిగిలిన రోజుల్లో, మిగిలిన సమయంలో ఒక అందరూ నివసించే చోటుగా దీన్ని భావిస్తున్నాం. అలాంటిది నిత్యము దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడ్డాడు, మనలో ఉన్నాడు ఆత్మగా దేవుడు. మరి ఈ దేహము పరిశుద్ధముగా ఉందా? దేవుని సన్నిధి కదా ఇది, దేవుడు ఉన్నాడు కదా అని ఇంత పరిశుద్ధముగా మనం భావిస్తున్నాము. క్రొత్త చెప్పులు కూడా వేసుకోవడానికి ధైర్యం చేయలేదే మీరు? అపరిశుద్ధత, అపవిత్రత, సమస్త కల్మసము దేవుడు ఉన్న చోట, ఎక్కడైతే ఉండకూడదు అక్కడే మనం నిత్యము పెంచి పోషించడం లేదంటారా? ఆలోచించండి ఒకసారి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:10 గలతీయులకు రాసిన పత్రిక 5:19 నుంచి చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటంటే
జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరి కోడి నాటపాటలు మొదలైనవి ఇవన్నీ ఏంటట శరీర కార్యాలు దేవుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఏ దేహమైతే దేవునికి ఆలయంగుందో ఆ ఆలయము నుండి ఇవన్నీ బయటికి వస్తున్నాయట దేవుడంటే ఎంతో భక్తి ప్రేమ గౌరవము ఆయన సన్నిధి అంటే మనకి ఎంతో పవిత్రతనే భావంతో మనం ఈ రోజు అపవిత్రమైనది బయట విడిచిపెట్టి వచ్చేసాం ఆయన ఉండే చోటు ఇది కాదని కేవలం మనం కూడుకోవడానికి స్థలమని ఆరాధించుకునే స్థలము మాత్రమే మనం గ్రహించాం మరి దేవుడు ఉండే చోటు ఏదంటే మన దేహమే అని దేవుడు చెప్పాడు తెలుసుకుందాం ఈ దేహంలో ఇప్పుడు ఏవైతే చెప్పాడో అవన్నీ ఉన్నట్టుగా ప్రత్యక్షమవుతున్నాయి ఒకటి జారత్వము జారత్వం అంటే ఏంటో తెలుసా జారత్వం అంటే ఏంటో తెలుసా వివాహమైన తర్వాత తమ బంధువులలోని వారితోనే అక్రమ సంబంధం పెట్టుకోవడమే జారత్వం ఇది మన జీవితాల్లో లేదు అనే ధైర్యం ఉంటే చాలా సంతోషం ఇది లేదనుకుందాం ఇది చాలా భయంకరమైనది కనుక లేదనుకుందాం నెక్స్ట్ ఇంకోటి ఏంటి అపవిత్రత అపవిత్రత ఏంటి అపవిత్రత నీ ఆలోచన కల్మసమైపోయే పరిస్థితి ఈరోజు అందరూ ఇళ్లలో టీవీ ఉంది ఎప్పుడైతే నువ్వు టీవీ ఆన్ చేసావో దేవునికి అనుకూలమైనవేమి ఆ టీవీలో కనపడవు కనబడతాయా లేవు కనపడవు మరేం నీ కంటికి కనబడుతున్నాయి లోకపు మాయ అంతా కనబడుతుంది ఆ మాయను బట్టి నీ హృదయం కల్మసమైపోతుంది నీ ఆలోచన మారిపోతుంది అంటే ఎలా మనం ఆలోచిస్తున్నాము మన ఆలోచన దేవుడు ఉండే మన దేహములో ఒక అపవిత్రత అనేది చోటు చేసుకుంటుందనే భయం లేకుండా మనం ఉన్నాం దేవుని సన్నిధిలోకి మాత్రం చెప్పులేసుకోకుండా వస్తాం దేవుని సన్నిధిలో చెప్పులేసుకుని వస్తే అమ్మో అమ్మో ఇంకా దేవుడు ఉంటాడండి ఇంకా ఇంకేమైనా ఉందా పాపం అండి అపవిత్రత అండి చెప్పులేసుకుని రావడమా అండి అంటే ఇది దేవుని సన్నిధి కనుక పవిత్రమైన స్థలం కనుక పరిశుద్ధమైన సన్నిధి కనుక మనము చెప్పులేసుకోకూడదు దైవజనుడు కూడా చెప్పులేసుకుని ప్రసంగాలు చేయకూడదు చాలా బాగుంది ఆలోచన కానీ దేవుడుండే ఆలయంలోనే దేవాలయమైన ఈ దేహంలోనే ఇంత అపవిత్ర పెట్టుకున్నామే చెడు ఆలోచనలు పెట్టుకున్నామే చెడు తలంపులు పెట్టుకున్నామే ఆ కంటికి కనబడే వాటి ఆలోచనని హృదయంలోనికి వచ్చి దేవుని ఆలోచనలు పాడు చేసే విధంగా దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకని పరిస్థితిని ఆలోచనలు కల్పిస్తున్నప్పుడు వాటి వైపుకి ఎందుకు మనం చూడాలి ఎందుకు వాటిని మన మనసులోనికి తెచ్చుకోవాలి మన కట్టు బట్టను వలన మన ఆలోచనల వలన మన దాన్ని ఏమంటారు మన అలవాట్ల వలన మన కట్టు బట్ట వలన మన అలవాట్ల వలన మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇట్టే చెప్పేచ్చండి దేనినైతే మనం ఎక్కువ ఇష్టపడుతున్నాము అదే మన మనసు నిండా ఉంటుంది అది దేవునికి ఇష్టం అవడం లేదు కనుక దేహములో దేవుడున్నాడన్న సంగతి మరచి దేవునికి అసహ్యమైనది దేవునికి హేయమైనది మన మనసుల్లోకి తెచ్చుకుంటున్నామంటే ఈ దేవాలయాన్ని మనం ఏం చేస్తున్నాం అపవిత్రపరుస్తున్నాం కట్టడంలోనైతే చెప్పులు లేకుండా వచ్చేస్తున్నాం దేవుని సన్నిధికి అయితే అపవిత్రత అంటకూడదన్న ఉద్దేశంతో మనం భావిస్తున్నాం కానీ దేవాలయాన్ని అపవిత్రపరిచేసాం దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నాం అందుకే మీరు ఎరుగరా అంటున్నాడంటే అర్థమేంటి మీరు ఎరుగరా అంటే అర్థమేంటి మీరు మర్చిపోయారు మీ దేహంలోనే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు రాతి కట్టడంలో ఉన్నాడని మీరు నమ్ముతున్నారు కనుక రాతి కట్టడానికి వెళ్ళే ముందు చెప్పులు తీసేస్తున్నారు కానీ నిత్యము దేవుడుండే మానవ దేహాన్ని హృదయాన్ని మాత్రం అపవిత్రతతో నింపేస్తున్నారు దేవుడంటే మీకు భక్తి ఉన్నప్పుడు దేవుడంటే మీకు భయం ఉన్నప్పుడు మీ దేహాన్ని ఎలా కాపాడుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుడున్నాడని దేవుని సన్నిధని దేవుని వాక్యం ప్రకటించే చోటని దానిని పరిశుద్ధంగా మనం ఉంచాలని అపవిత్రమైనది ఏది లోపలికి రాకూడదని చెప్పుల కోసం మనం ఇంత జాగ్రత్తలు తీసుకున్నామే చెప్పుల కోసమే మనం ఇంత జాగ్రత్త తీసుకుని క్రొత్త చెప్పులు కూడా దేవుని సన్నిధిలో వేసుకోవడానికి ఇష్టపడిన మనము దేవునికి అయిష్టమైన దేవునికి హేయమైన దేవునికి అసహ్యమైన సమస్త అపవిత్రతంతం ఆయన ఆలయంలోనే నింపుకుంటే
దేవుడంటే మనకు భక్తి ఉన్నట్ట భయం ఉన్నట్ట ఈ దేహము దేవుని ఆలయం పరిశుద్ధముగా ఉంచడానికి ఈ క్షణం నుండే నిర్ణయించుకోండి. అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా తీసేయండి, జారత్వం ఉందా తీసేయండి, వ్యభిచారం ఉందా తీసేయండి, అభిచారం ఉందా తీసేయండి, కాముకత్వం ఉందా ఈ క్షణమే తొలగించండి, అల్లరితో కూడిన ఆటపాటలు ఈ క్షణమే తీసేయండి, అసూయలు కక్షలు క్రోధాలు విమతములు ఏవైతే దేవునికి వ్యతిరేకమైన శరీర కార్యాలు ఉన్నాయో ఈ దేహము నుండి దూరం చేయండి. అప్పుడు దేవుని ఆలయం పరిశుద్ధముగా ఉంచిన వారు అవుతారు, దేవుడు ఆనందిస్తాడు. ఒక మంచి జీవితం ఆత్మ సంబంధమైన ఆనందంతో మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లిన వారం అవుతాం. అలా కాకుండా కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం చెప్పులు బయటెట్టి సమస్త అపవిత్రమైనదంతా మనసులో పెట్టుకుని ఈరోజు మనం బ్రతికితే దేవుడంటే మనకు భయం ఉన్నట్ట భక్తి ఉన్నట్ట దేవుని ప్రేమించినట్ట. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేహము దేవుని ఆలయం, ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నించండి. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ ప్రేమను బట్టి ఇప్పటివరకు మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను. మీ మాటల్లో ఉన్న వాస్తవాలను మీ పిల్లలు గ్రహించి ఈ క్షణము నుండే ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు నివసించే ఆ చోటు, ఆ దేహము, ఆ హృదయము పరిశుద్ధముగా వారు తమను తాము కాపాడుకోవడానికి పరిశుద్ధముగా ఉంచడానికి మీ బిడ్డలకు మంచి మనసునివ్వండి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో సమస్త అపవిత్రత అంతా వారి దేహములో నింపుకున్నారేమో, ఆయన ఈరోజు నుండి ఈ క్షణము నుండి మీరు నివసించే చోటు, పరిశుద్ధాత్ముడు నివసించే చోటు ఈ దేహమని, దానిని పరిశుద్ధముగా ఉంచాలనే ఒకే ఒక్క ఆలోచనతో, భయముతో, భక్తితో మీ బిడ్డలు వారి జీవితాలు గడుపులాగిన సహాయం చేయమని, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా కేవలం వినువారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకునకుండా మీ వాక్య ప్రకారం నడవగలే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువైన క్రీస్తేశ్వరి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.